ముస్తాబాద్ మండల కేంద్రంలో పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు రోడ్ షోను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కనమనేని చక్రధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తల సన్నాహ సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు ముస్తాబాద్ మండలానికి విచ్చేస్తున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రోడ్డు షోను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను దశల వారీగా అమలు చేస్తూ నేటి వరకు 5 గ్యారంటీలను అమలు చేసిందని, ఆగస్టు 19 లోపు రైతు రుణమాఫీ అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంపల్లి ఎల్లగౌడ్, కొండం రాజిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్లం తాటిపల్లి బాబు, కొండలరెడ్డి, అంజన్రావు, కిషన్ రావు, తోడ ధర్మేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం అధికారంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినామో వాటిలో 5 గ్యారంటీలు చేసి ఒకే ఒక గ్యారంటీ ఉంది. ఆ గ్యారంటీ ఏకకాలంలో 200,000 రుణమాఫీ. దాన్ని కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మొన్న 7 పాయల మీద, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద, వివిధ దేవుల మీద ఆయన ప్రమాణం చేసి 15 ఆగస్టు లోపల మీ రైతుల బాధలు తీరుస్తా, ఏకకాలంలో నేను 200,000 రుణమాఫీ చేస్తానని, వారు మొత్తం ఉన్న బ్యాలెన్స్ డబ్బులు కూడా వారు ఇస్తానని మాట ఇచ్చిండ్రు. ఒక గవర్నమెంట్ మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది. నేత కార్మికులారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన 350 కోట్లు ఎందుకు పెండింగ్ పెట్టిండు? ఆయన ఇవ్వచ్చు కదా, ఆయన కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఇచ్చుకున్నప్పుడు నేత కార్మికులకు ఇవ్వచ్చు కదా, ఎలక్షన్ల ముందు ఎందుకు ఇవ్వలేదు? ఓట్లు వేయాలి, ఇస్తే ఓట్లు వేయరు అనే ఆలోచనతో, ఒక ప్రణాళికతో ఆయన ఆపిండు. కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొంచెం టైం తీసుకుంటుంది. దయచేసి నేత కార్మికుడు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ కష్టాలన్నీ తీర్చే గవర్నమెంట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ సొంత లాభాలు చూసుకునే వాళ్ళు కాకుండా ప్రజలకు సేవ చేసే నాయకులు ఉండాలి ఈరోజు. మరి అటువంటి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దయచేసి ప్రజలంతా ఆలోచన చేసి ఈసారి ఖచ్చితంగా చేయి గుర్తుకు వెలిచాల రాజేంద్రరావు గారికి, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం కూడా సంఘటితమై పోరాటం చేసి